Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం. సీజేఐ సంచలన నిర్ణయం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో 3 రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లపై విచారణకు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నిరాకరించారు. మరో బెంచ్కు ఈ పిటిషన్లను బదిలీ చేస్తామని ప్రకటించారు. అమరావతిలో రాజధాని స్థానంలో 3 రాజధానుల్ని అమల్లోకి తెచ్చేలా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే ఈ పిటిషన్లపై సత్వర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును కోరింది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ మొదలుపెట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లపై విచారణను తాను కొనసాగించడం సరికాదని ఆయన భావించారు. దీంతో ఆయన ఈ వ్యవహారంలో దాఖలైన 9 కేవియట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను మరో బెంచ్కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అయితే ఏపీ విభజన చట్టంపై గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్ని సీజేఐ యుయు లలిత్ విచారించి తీర్పులు ప్రకటించారు. ఇప్పుడు దాంతో సంబంధం ఉన్న అమరావతి అంశంపై పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఒకే న్యాయమూర్తి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడితే అనైతికమవుతుందనే కారణంతో జస్టిస్ యుయు లలిత్ ఈ పిటిషన్లను మరో బెంచ్కు బదిలీ చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైన తరువాత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకురావడంతో ఆయన విచారణ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.